నల్లమల ఫారెస్ట్ మంచి సన్ రైజ్ వెళ్ళిపోతున్నాం 6కి స్టార్ట్ అయినాం 6 అంటే 7:30 అవుతుంది 7:30లో 8 కిలోమీటర్స్ కొట్టినాం అంటే 1 అండ్ హాఫ్ అవర్లో 8 కిలోమీటర్స్ కొట్టినాం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా 2 కిలోమీటర్స్ కొట్టాలి కొట్టేసాం ఈజీగా ఇదైతే ఇంటికి పట్టుకొచ్చుకోవాలి వస్తుంది తెలుసా నాకు బాగా నచ్చింది ఇంకొకటి నేను నైట్ చెప్తా అన్నా కదా నైట్ ఏమైంది ఫుడ్ దొరకలే కదా ఆ తిన్నాం కదా పండుకున్న ఫుడ్ ఏడికి సరిపోతుంది ఏడికి సరిపోదు పండుకుంటే ఇటు వండుకోడు అటు వండుకున్నాడు ఏ అయితేనే లేదు అసలు ఇంకా మొత్తం తుప్పలనే వండుకున్నాడు చెద్దరేసం కింద ఏ చలి పెట్టద్ది అనుకున్నాం పొద్దున ప్యాక్ మళ్ళీ ఇంకోటి ఏంది మధ్యలో ఫోన్ కనిపించలే నా కాళ్ళ దగ్గర ఉంది ఫోన్ పోయి ఆగం ఆగమైనా ఫోన్ కోసం తెలుసా ఫోన్ పోయింది అనుకున్నా నేనైతే రాళ్ళు హాలు టీ ఉన్న స్నాక్స్ దొరుకుతాయి మధ్యలో ఇట్లా కొంచెం నాగులూటి దాని తర్వాత అక్కడొక్కటి ఇక్కడొక్కటే ఉన్నాయి కానీ కంటిన్యూస్ ఏం లేవు కానీ నేను మాత్రం ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తాను ఐ లవ్ దిస్ ఇంకా ముందర ముందర ఇంకేం చేయాలి సార్ ఇంత చూద్దాం ఇక్కడ చూసారు కదా కోరికలు ఏదైనా కోరిక కోరుకొని ఇట్లా కట్టాలన్నమాట ఒక కాని పైన ఒకటి నేను ఇప్పుడు కడుతున్నా కానీ ఏం కోరికను చెప్పాను ఇది ఒకటిగా కన్సిడర్ చేస్తున్నా ఒక 5 తీసుకున్నా అయినా కాకపోయినా అది మన కర్మ అనుకుంటాం లైఫ్లో మూవ్ ఆన్ అవుతాం అంతే దీన్ని మాత్రం అంత సీరియస్గా తీసుకోవద్దు ఒక బిలీవ్ తోటి అయితే ఉండాలి ఇప్పుడు అది పెట్టినాం కదా మనకు ఒక్కటే ఒకటి ఉండాలి హోప్ ఫేత్ పేషెన్స్ ఈ మూడు కూడా నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా నాకైతే ఎప్పుడు హోప్స్ ఉండవు ఫేత్ అసలే ఉండదు పేషెన్స్ అయితే ఇంకా అసలే ఉండదు పేషెన్స్ అన్నీ తెచ్చుకుని హోప్ ఉంచుకొని ఫేత్ కూడా బిలీవ్ చేస్తున్నా ఇప్పుడే సో ఇది ఇంకో 1-2 కిలోమీటర్స్ అయితే పెద్ద చెరువు వస్తుంది గ్రీనరీ అంతా వెళ్ళిపోతుంది ఇక ఈ గ్రీనరీ ఏముండదు అంతా చాలా బాగుంది మధ్య మధ్యలో ఇట్లా పాము పుట్టలు కూడా ఉన్నాయి చూడండి ఇంకా ఇది చిన్నది పెద్ద పెద్దవి లోపల కూడా ఉన్నాయి నిన్న ఒక అతను అయితే నైట్ పెద్ద పాము పుట్టి దాన్ని పక్కనే వండుకున్నాడు అమ్మ ఒకటే సరే బుస్స అంటే పరుగు మన వెళ్ళే దగ్గర మనకు బ్రిడ్జ్ కూడా వచ్చింది ఇక్కడ బ్రిడ్జ్ మొత్తం వంగిపోయినట్టుంది ఇక్కడ వాటర్ లాంటివి ఇంకేమైనా ఉంటే చాలా బాగుంటుంది సన్ రైజ్ ఇట్లా అవి వేసి ఎట్లా పడుతున్నాయి రేస్ మస్తు పడుతున్నాయి అసలు డ్రై స్వామి చూడు కాలుకి మాయినట్టున్నది స్వామి కాలుకి నావిగేషన్ బోర్డు ఉంటుంది యాక్చువల్గా కొన్ని చోట్లలో రెండు దారులు ఉంటున్నాయి రెండు దారులు ఉన్న దగ్గర
నావిగేషన్ బోర్డ్ కంపల్సరీ ఉంటుంది, అది చూస్తూ వెళ్ళాలి. లేదంటే మీరు మిస్ అయిపోతారు, మిస్ అయిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అస్సలే నల్ల మల్ల తెలుసు కదా, పుల్లులు ఎక్కువ. సో బీ కేర్ఫుల్. ఇప్పటివరకు చూడండి, కత్తుల కొండ చూసినాం, మట్టి చూసినాం, ఇప్పుడు కంప్లీట్ రాళ్ళు, కంప్లీట్ కుండు రాళ్ళు చిన్న చిన్నవి. ఇది ఇట్లా ఇప్పటికైతే 3-4 టైప్స్ ఆఫ్ వేస్ చూసినాం. ఇంకా ముందు ఎట్లుంటుందో తెలియదు. దీనివల్లే మనకి లేట్ అవుతుంది అసలు, లేకపోతే అసలు ఇప్పటికి మొత్తానికి ఎప్పుడో రీచ్ అవుతుండే పెద్ద చెరువుకి. కానీ మనం ఫస్ట్ టైం కాబట్టి చూస్తూ వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది వితౌట్ చెప్పులు నడిచే వాళ్ళకైతే. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. ఇట్లా ఇంకో వేస్ కూడా ఉన్నాయి, ఇట్లా 2-2 వేస్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందరూ బీ కేర్ఫుల్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. మన తెలంగాణ నుంచి జనాలు ఇక్కడికి వస్తారంట కానీ నాకైతే ఎవరూ కలవలే. అంటే లాంగ్వేజ్ చూసి అర్థమైతే, అంటే మహబూబ్నగర్ అటు సైడ్ నుంచి వస్తారంట, గద్వాల అట్లా నుంచి వస్తారంట. కానీ మన కరీంనగర్ వరంగల్ ఈ ఏరియాల నుంచి ఎవరు లేనట్టున్నారు, తెలిసిపోతాయి కదా మనకి నిజామాబాద్. సో మేబీ ఈ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ తెలిస్తే నా వ్లాగ్ ఎవరైనా చూసుంటే ఇది మంచి ఎక్స్పీరియన్స్, ఇటు రావచ్చు. మా జగిత్యాల కుర్రోళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తా పక్క రావచ్చు. మొన్న మేము రిపబ్లిక్ డే రైడ్ పోయినాం కదా, మా గ్యాంగ్కి మాత్రం ఈ వ్లాగ్ చూసే మాత్రం వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వస్తారని నేను అనుకుంటున్నా. తెలిసి ఇంకా ముందర ఇంకా చూద్దాం ఎట్లుంటుందో. చెరువు దగ్గరకు వచ్చేసినట్టే కొద్దిగా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయదు. ఇక్కడ ఈ పీస్ 10 రూపీస్కి ఒక్కటి అమ్ముతున్నారు. సో ఇప్పుడే వాటర్ మిలన్ కొనుక్కొని తింటున్నాం. ఇదే మాకు బ్రేక్ఫాస్ట్, ఆ గ్లూకాన్ డి మాకు ఎనర్జీ. ఇంకా 12 కల్లా భీమున్కొలన్ రీచ్ అవ్వాలని చెప్పి టార్గెట్. అక్కడికి రీచ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ శ్రీశైలం వచ్చేసినట్టే. హోప్ యూ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్ అనుకుంటున్నా. డే 2 ఇట్లా అవుతుంది, ఆల్మోస్ట్ డే 2లోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా డే 3 కూడా వస్తుంది అనుకుంటే చూద్దాం. ఇంకా ముందర కంప్లీట్ ఫారెస్ట్, ఇట్లా ప్లెయిన్ గుట్టుంటుందంట, ప్లెయిన్ కొండ మీద ఉంటామంట, డ్రై ఏరియా ఉంటుందట. సో అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి చూసి మనం ఇంకా స్లో అవ్వాల్సి వచ్చింది అనుకో, స్లో అయిపోతాం. మనకి ఇంకా డే 3 కూడా వస్తుంది. ఇంకా కొంచెం మనం స్లో అయిపోకుండా స్పీడ్గా వెళ్తే డే 2 తోటి ఎండ్ అవుతుంది. చూద్దాం, బాయ్. ఇప్పుడే పెద్ద చెరువు రీచ్ అయినాం. చాలా టైం పట్టింది పెద్ద చెరువు రీచ్ అవడానికి. ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ కూడా ఉంది, ఏమి ఇబ్బంది ఉన్నా ఇక్కడ మనం చేసుకోవచ్చు. నీకు కాళ్ళ నొప్పులు ఉన్నా, లేకపోతే ఎనర్జీ, లేకపోతే గ్లూకోజ్ ఎక్కించుకోవడం, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు వాళ్ళ కోసం అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ట్రస్ట్ నుంచి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నాం ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో పెద్ద చెరువు దగ్గర. ఇక్కడ నుంచి ఇంకొక 9 కిలోమీటర్స్ మళ్ళీ వాక్ స్టార్ట్ చేయాలి తినేసి. డైరెక్ట్గా మనం మఠంబావి నుంచి, మఠంబావి 6 కిలోమీటర్స్, మఠంబావి నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేస్తే
భీమన్ కొలన్ వస్తుంది. భీమన్ కొలన్ దగ్గర ఇంకా అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ 4 కిలోమీటర్స్ అయితే శ్రీశైలం వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ మనం ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే ఇట్లున్నాయి. ఇది మన ఫుడ్, అన్నం, అన్నం చారు. మా విలేజ్ తెచ్చుకోండి, చాలా కాలుతుంది. అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. పబ్లిక్ కూడా ఎక్కువనే ఉన్నారు. అందరికీ లిమిట్, అందరికీ ఫుడ్ సరిపోతుంది. ఇక్కడ వండుతూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ఇది మన ఫుడ్, అన్నమును సాంబారు. మనం పెద్ద చెరువులో తినేసి బయలుదేరినాం, కానీ అస్సలు నడవడానికి అయితే లేదు. ఇక్కడ మొత్తం చిన్న చిన్న రాళ్ళతో ఉన్నది మొత్తం దారి. అయితే ఈ చిన్న చిన్న రాళ్ళు ఒక పక్క సన్ని ఎట్లయింది చూడు, ఎండ సన్ను చంపేస్తుంది ఎండ. ఇప్పుడే 11కి ఈ చిన్న చిన్న రాళ్ళు ఉండేసరికి అస్సలు నడవడానికి అవుతుంది. కాలు పెట్టి తీసే సీ అంటుంది. చూద్దాం ఎంత దూరం నడగలుగుతాము. కానీ ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మొత్తం రెస్ట్ తీసుకోవడానికి మొత్తం తాటిపత్రులతో ఇక్కడ వేసారు. మస్తు తాటిపత్రులు ఉన్నాయి రెస్ట్ తీసుకోవడానికి. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఈ ఆఫ్టర్నూన్కి ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 గంటల స్టార్ట్ అవుతున్నాం. ఎండ మస్తు హెవీ ఉన్నది. ఈ ఎండకి మనం పోలేమని చెప్పి డిహైడ్రేట్ అవుతుంది. ఎండకి మనం పోలేము కూడా. ఆ చిన్న చిన్న రాళ్ళలో నడవడం చాలా కష్టమైంది. సో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం. కొంత పెద్ద చెరువు దగ్గరనే రెస్ట్ తీసుకుంటున్నాం. మొత్తం ఇక్కడైతే అందరికి ఇచ్చారు రెస్ట్ తీసుకోవడానికి. మస్తు తాటిపత్రులు ఉన్నాయి అబ్బా, మస్తు ఎండ కూడా కొడుతుంది. మధ్యాహ్నం 3కి స్టార్ట్ అవుతాం నాకు తెలిసి. డే 3 కూడా అవుతుందేమో శ్రీశైలంకి. చూద్దాం ఏమవుతుందో. హాయ్ అప్పు స్వామి, హాయ్ అప్పు, హాయ్. సబ్స్క్రైబ్ అని చెప్పు. మనం ఇప్పుడే పెద్ద చెరువు నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడికి వెళ్ళి భీమన్ కొలనికి వెళ్ళి అక్కడ స్టే చేసుడా లేకపోతే శ్రీశైలంకి వెళ్ళుడా అక్కడనే అర్థమవుతుంది. ఇక్కడైతే కాలు నొప్పులు ఉన్న వాళ్ళు తైలం తోటి రాసుకుంటారు. ఇదైతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్నారు. నేనైతే ఇట్లా అప్రిషియేట్ చేయొచ్చు దీన్ని అయితే. మనల్ని అందరూ ఇక్కడ ఎవరికి ఏమైనా కూడా టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. కాలు నొప్పులు వస్తే ఒక తైలం ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళే స్పెషల్ కేర్ తీసుకొని మరి అందరికీ మసాజ్ చేసి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి మనం భీమన్ కొలను వెళ్ళి అక్కడ ఇంకా మధ్యలో షూట్ చేయడానికి ఏముండదు, మొత్తం ఒక ఎడార్ లెక్క ఉంటుందంట. చూద్దాం ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్, తర్వాత చెప్తా భీమన్ కొలను వెళ్ళాక. సీ లెట్స్ బై. ఇంత డ్రై ఉంది చూడండి. ఈ డ్రై కండిషన్స్లో మనం నాకు కట్టి ఇది మాత్రం పెద్ద పెద్ద అడ్వెంచరే. ఈరోజు రీచ్ అవుతామో కామో శ్రీశైలంకి నాకైతే డౌట్. ఇలా అడ్వెంచర్ చేసుకుంటూ పోతే ఈ మెట్లు చూడండి, ఇవన్నీ ఎక్కాలి. మళ్ళీ గుట్ట ఎక్కినామా దిగాలంట, ఇది మళ్ళీ ఇంకొకటి ఎక్కాలి. భీమన్ కొలను పోయే మార్గం మధ్యలో ఇట్లా అన్ని చెట్లకు ఉయ్యాలలు కట్టారు. కోరికల కొండ అంటది, మన కోరిక అక్కడే అడిగేసాం. ఇక్కడ అందరు పెట్టారు స్టోన్స్, బండలు. ఇది మొత్తం అవే పెట్టారు కానీ కోరికల కొండ మొత్తం అవే బండలు, కోరికలు పెట్టేస్తున్నారు. ఇక్కడ అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు ఉంటే ఉయ్యాలలు కడుతున్నారు. ఇది మొత్తం ఒక డిఫరెంట్గా ఉంది. మొత్తం ఇట్లా రా రస్టిక్ లుక్ ఉంది. ఏదైనా వీళ్ళు ఫైట్ సీన్స్ తీస్తారు ఇష్టం, ఫైట్ సీన్స్ తీసే దానిలా ఉంది. ఒక అంతకుముందు నేను పట్టుకున్నప్పుడు ఒక అతను కెమెరా తీసుకున్నాడు, ఒక స్వామి వీడియోస్ కూడా షూట్ చేసిండు. ఎంత కెమెరా
అని అడుగుతుండే 50,000 అంటే ఇట్లా చిన్న కెమెరా 50,000 అని అడుగుతున్నా. కెమెరా తీసుకొని కొంచెం రికార్డ్ చేసిండు వాళ్ళది కూడా ఫుటేజ్ కొంచెం యాడ్ చేస్తాను ఇందులో, హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది యూట్యూబరా యూట్యూబరా అని అడుగుతున్నారు, నేనేమో అదే అంత పెద్ద యూట్యూబర్ని కాదు చిన్న యూట్యూబర్ని, మొన్న మొన్న రీసెంట్గా స్టార్ట్ చేసిన అని చెప్తున్నా. ఒక్కొక్కరు స్టార్టింగ్లో తీసుకున్నారు వీడియో, ఛానల్ నేమ్ అడిగారు, అన్నారు ఎడిటింగ్లో లేపేస్తారా అని, వాళ్ళని మాత్రం ఎడిటింగ్లో లేపేయొద్దు మళ్ళీ ఫీల్ అవుతారు. మనం ఒక కొండ పైన ఉన్నాం, పక్కన కొండను రికార్డ్ చేస్తున్నాం. మీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, కంప్లీట్ డ్రై అయిపోయింది ఫారెస్ట్. ఇంకా ఉగాదికి కూడా నడుస్తారంట, ఉగాదికి ఎట్లా నడుస్తారు అబ్బా, ఇప్పుడు ఇంట్లో ఎండ కొడితే ఉగాది అప్పుడు ఎట్లా నడుస్తారు, వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి. చాలామంది రెస్ట్ తీసుకుంటూ వస్తున్నాం, మనమైతే కంటిన్యూస్ వాక్ చేస్తున్నాం. ఇప్పటికి 3కి స్టార్ట్ అయినాం, 5 అవుతుంది, నో స్టాపింగ్. నువ్వు కండి తాగాలి, పరిగెత్తాలి, ఇదే నడుస్తుంది. చూద్దాం, ఇంకా ముందు ఇంకొకటి మళ్ళీ ఇంకొక కత్తుల కొండ వస్తారంట, అక్కడ ఎట్లుంటుందో పరిస్థితి. ఇంతసేపటికి ఇక్కడ ఒక వ్యూ దొరికింది మనకి. ఒక కంప్లీట్ వ్యూ దొరికింది. దీని తర్వాత ఇప్పుడు ఇప్పటికైతే ఒక 2 కొండలు ఎక్కినాం, దిగినాం. ఇంకొకటి భీముల కొండ అంటే 3వది ఎక్కాలి, దిగాలి, మళ్ళీ ఎక్కాలి. ఎక్కితే ఆల్మోస్ట్ శ్రీశైలం రీచ్ అయిపోయినట్టే. ఇంకా అక్కడ ఒకటి నెక్స్ట్ ఏంటి, శిఖరమా, శిఖరం ఉంటుంది, అక్కడికి వెళ్ళినామంటే ఇంకా ఆల్మోస్ట్ శ్రీశైలం రీచ్ అయిపోయినట్టే. చూడండి వ్యూ, ఇక్కడ ఒక షాప్ ఉంది, కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ ఏమైనా దొరుకుతాయో, లేదు నిమ్మకాయ సోడా దొరుకుతుంది, నిమ్మకాయ సోడా తాగేసి వెళ్ళిపోదాం మనం కూడా. ఇదైతే నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉన్నానంటే ఇంతకు మించి ఇంకేం కావాలి. ఒక అంటే లడాక్ పోయే డ్రీమ్ ఒకటి ఉంది కదా, అది కాక ఇటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ వస్తే ఇంకొక ది అనదర్ వే ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే నేను ఇన్స్పైర్ చేస్తారు నడవడంలో అయితే, ఇంకా ఎవరు ఏ రన్నరు నడుస్తాడు ఏది నేను ఏం చేసి అది ఏది పనికిరా, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే మనల్ని ఇన్స్పైర్ చేస్తారు నడవాలని. కానీ అసలు అల్టిమేట్ నేనైతే అసలు ఏం మాట్లాడలేకపోతున్నా. వ్యూ చూడు, డ్రోన్ ఉంటే మాత్రం ఏం ఎక్సలెంట్ షార్ట్స్ వస్తుండే, ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే మాత్రం మస్తు మస్తు షార్ట్స్ వస్తున్నాయి. నేను కూడా ఒక 2-3 పిక్స్ తీసుకుని వెళ్దాం. ముందు ముందర ఇంకా అదిరిపోయే వ్యూస్ ఉన్నాయి, చూద్దాం. దేవుని దగ్గరికి రీచ్ అవుతున్నా కొద్దీ రోడ్ కూడా ఎంత డిఫికల్ట్గా అవుతుందో చూడండి, మస్తు డిఫికల్ట్ అయిపోయింది. ఇందులో నడవడం మాత్రం చాలా కష్టం, బండలు మాత్రం చాలా చాలా షార్ప్ ఉన్నాయి, ఎనర్జీ లేక గొంతు మొత్తం లో అయిపోయింది. సారీ వాయిస్ రాకపోతే ఎక్కువ కొంచెం కన్సిడర్ చేయండి, కన్సర్న్ కూడా వేయండి. అట్లనే చూడండి రోడ్ అయితే ఎట్లుందో. భీమన్ కులం దగ్గరలో ఉన్నాం, ఇంకా కొంచెం 10 మినిట్స్ అయితే రీచ్ అవుతాం. ఎనీ హైదరాబాదీ? నో వన్ ఈజ్ హైదరాబాదీ హియర్. ఆంధ్ర కర్ణాటక
ఆల్ నో వన్ ఈజ్ హైదరాబాదీ వై గాడ్ వై వై యు ఆర్ క్రేజీ ఆన్ మీ నాకు తోడుగా ఎవరన్నా ఇయ్యలేదు ఎందుకలా గాయస్ మనం ఇప్పుడు భీముల్ కొన రీచ్ అయిపోయినాం ఇదే కొలను చూపెడతాను ఇది మొత్తం కొలను కింద కూడా జనాలు ఉన్నారు చూడండి అక్కడ ఏర్పడతలేదు మేము పోవాల్సింది అక్కడ అక్కడ పాయింట్ దగ్గరికి అక్కడ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి కిందికి దిగి ఆ పాయింట్కి ఎక్కి పాయింట్ కరెక్ట్ అక్కడ లైటింగ్ అనిపిస్తుందా ఆ లైటింగ్ పాయింట్ దానికి వెళ్ళాలి ప్రస్తుతానికి ఇంకా 5 కిలోమీటర్స్ ఉందంట ఇంకా నైట్ అవుతుంది కదా వ్లాగింగ్ చేయడానికి వీలు కాదు ప్రస్తుతానికి అయితే ఇది భీముల్ కొలను వ్యూ ఈ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఇదంతా గాలి మస్తు వస్తున్నాయి ఇదంతా ఫైనలీ వి డిడ్ ఇట్ భీముల్ కొలను అయితే రీచ్ అయినాం ఇంకా రీచ్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే ఇంకా ఏమన్నా వ్లాగింగ్ ఉన్నా మొత్తం కంప్లీట్ శ్రీశైలంలో చేస్తాను ఎందుకంటే లైటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయలేం ఇడికే క్లోజ్ థ్యాంక్ యూ